కమ్యూనికేషన్ కోసమో లేదంటే రాతి యుగపు ప్రార్థన మందిరం బెల్సిస్టమ్ అయి ఉండొచ్చు అని కూడా భావిస్తున్నారు. అంతేకాదు చుట్టుపక్కల వందల సమాధులు, గుండ్రని షేపులో ఉన్న చిన్న చిన్న రాక్షసి గుళ్ళుల జాడ తెలిసింది. ఈ మధ్య బయటపడ్డ మరికొన్ని సమాధులకు హౌస్ ఆఫ్ ది డెడ్ అనే పేరు పెట్టారు. అందుకే మెగాలిథిక్గా స్టోన్హెంజ్కి పవిత్రత సంతరించుకుందని చెప్తారు. స్టోన్హెంజ్ స్మారకం ఎవరు, ఎందుకోసం ఏర్పాటు చేశారనే దానిపై ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. కానీ సైంటిస్టుల పరిశోధనలు వేరువేరుగా వాళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఆధారంగా ఏడు కారణాలు చెప్తుంటారు. అందులో మొదటిది ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ప్రకారం దీన్ని వేట ప్రాంతంగా భావిస్తున్నారు. స్టోన్హెంజ్కి మైలు దూరంలో 350కి పైగా జంతువుల ఎముకలు, 10,000కు పైగా పదునైన రాళ్ల ముక్కల్ని కనుగొన్నారు. వీటి వయస్సు సుమారు 3,000 సంవత్సరాలకు పైనే.